ప్రపంచం ఏమైపోయినా పర్వాలేదు. నువ్వు మాత్రం లోటా లోటాలు జ్యూస్ తాగుతూ హ్యాపీగా ఉండు. ఏహే, ఉరుమురిమే మంగళం మీద పడిందన్నట్టు సంబంధం లేకుండా నా మీద పడతావేందమ్మా నువ్వు? ఏంది సంబంధం లేకుండానా? ఈ ఇంటికి పెద్ద దిక్కే కదా నువ్వు. నేనే ఒక దిక్కు మళ్ళీ దాన్ని పెద్ద దిక్కట పెద్ద దిక్కు. అయినా నా పెద్దరికం వల్ల నీకెందుకు కోపం వచ్చిందే? ఏ కొంపలో ఏం జరుగుతాండదో నువ్వు చూడ్డల్లే. ఇంత వయసు వచ్చినా చెవులు బాగానే వినిపిస్తాయి, కళ్ళు కూడా బాగానే కనిపిస్తాయిగా. జరుగుతా ఉండే దిక్కుమాలిన సంత చూసి బుర్ర వేడెక్కిపోయి సల్లంగా జ్యూస్ తాగుతా ఉండా, ఇప్పుడు నువ్వు వచ్చి నా మీద నిప్పులు కురిపిస్తా ఉండవా? నిప్పులు కురిపించే శక్తి నాకే ఉండుంటే నీ మీద ఎందుకు నిప్పులు కురిపిస్తానే? దాని మీద కురిపించి మాడి మసి చేస్తాను గాని. ఎవరు నీ సవితి గురించేనా నువ్వు మాట్లాడేది? ఇప్పుడు పర్మనెంట్ గా 24 గంటలు నా మొగుడుతో ఉండేదానికి హాస్పిటల్లో జాయిన్ అవుతా ఉండదు. వదిలే నువ్వు, నా పేక పిసికి సంపేతావా ఏంటి నువ్వు? నాకు ఇంకా కొన్ని ఆశలు ఉన్నాయి. నీకే ఇన్ని ఆశలు ఉన్నాయే, మరి నా జీవితం ఏమవ్వాలా? నాకెన్ని ఆశలు ఉండాలి, అన్ని అడియాసలైపోయి ఉండే. ఇప్పుడు నన్నేం చేయమంటావు చెప్పు. నన్నేం చేయమంటావని అడిగేది కాదు, నేనేం చెయ్యాలనో అది చెప్పు. అది హాస్పిటల్లోనో కొంపలోనో ఉండకూడదు, దాన్ని బయటికి పంపించడానికి ఏదో ఒక ఐడియా చెప్పు. నా ముసలి మెదడు చెప్పేది నీకేం పని చేస్తుంది, పోవే. ఓయ్, నీ శక్తి నీకు తెలియదే ఆంజనేయుల్లాగా ఆ రోజు దాన్ని కొళ్ళు పొడిచామని చెప్పినావు. యాడ నుంచి వచ్చిందో గాని ధైర్యం పోయి కొళ్ళు పొడిచినా. ఇప్పుడు కూడా చెప్పు, దాని అంతు తేల్చి దాన్ని బయట గెంటేస్తానని ఒక్క మాట చెప్పు. అంతే కదా, మాటదేముంది, చెప్పేస్తే పోలా. పోయి దాని అంతు తేల్చి ఈ ఇంట్లోంచి తరిమే పో. ఆహా, నువ్వు ఆ మాట అంటుంటే నా బుర్రకి జివ్వుమని ఎక్కేస్తా ఉండాది. ఏందిమే గ్లాస్ వంక చూస్తా ఉండావు? అవ్వా, నాకొక సెంటిమెంటు. ఆ రోజు నువ్వు మాట చెప్పినప్పుడు జ్యూస్ తాగినా, నీ మాట ఈ జ్యూస్ బాగా పనిచేసిండే, దాని వల్ల దాన్ని పట్టుకుని కొట్టినా. ఇప్పుడు చెప్పినావు కదా జ్యూస్ కూడా తాగుతా. మేమే ఊరుకోమే, నువ్వు జ్యూస్ తాగకూడదు. అవ్వో, నాకు సెంటిమెంట్ అవ్వా, జ్యూస్ తాగినానంటే తప్పకుండా అనుకున్నది చేస్తా. జ్యూస్ కి దానికి సంబంధం ఏముందే? నువ్వు అనుకున్నది చేస్తావు, నేను మాట చెప్పినాను కదా. అవ్వో, నీకు సెంటిమెంట్ల గురించి తెలీదు. సినిమా వాళ్ళకి క్రికెట్ వాళ్ళకి సెంటిమెంట్లు బాగా ఎక్కువ. మా ఇంట్లో క్రికెట్ చూసేటప్పుడు మా మేనమామ ఉండేవాడు కదా, ఆయన క్రికెట్ చూస్తా ఉంటాడు. ఇండియా మ్యాచ్ గెలవాలంటే నేను కూర్చున్న చోటు నుంచి లేవకుండా మ్యాచ్ అయ్యే వరకు నన్ను కూర్చోమని ఆర్డర్ వేసేటోడు. అంతేకాదు, క్రికెట్ చూసేటప్పుడు కూర్చుని పకోడీలు తిన్నానంటే ఇండియా మ్యాచ్ విన్ అయిపోయిద్దని పెద్ద నమ్మకం ఆయనకి. అందుకని ఎప్పుడు క్రికెట్ జరిగినా సరే ఇండియా గెలవాలంటే మా ఇంట్లో మేమందరం కూర్చుని పకోడీ తింటాం, తప్పకుండా ఇండియా గెలిచిపోతుంది. అట్నే ఇది కూడా. ఇప్పుడు నువ్వు మాట చెప్పు, నేను దాన్ని బయట గెంటేయాలంటే ఈ జ్యూస్ తాగాల్సిందే. అది కాదు మే, అది కాదు, ఇదో సెంటిమెంట్ ఉండు. అది కాదు, నా మాట విను. ఆహా, ధైర్యం డబుల్ అయిపోయినది. కొంచెం పోయి, ఇంకా ఎక్కువ వస్తుంది. చాలు మే, నువ్వు మరీ పిసినగొట్టు దానిలా మాట్లాడుతాండవు. ఒక లోటా జ్యూస్ పోతే మీ అబ్బసత్తు ఏమన్నా పోతారా? ఏంది మే,
మా అబ్బ గురించి మాట్లాడుతూ ఉండవు. ఇంకా మాట్లాడితే మీ తాత గురించి కూడా మాట్లాడతా. మే